हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नीन मी अंजलि। अंदर बागुन्नारा? ईरोज मनं हेयर आयिल एला तयार चेयालो चूद्दाम। लास्ट वीडियो हेयर आयिल तयार चेसि पेट्टाम फ्रेंड्स, कानी ई वीडियो गुंटकुरुकुल आकुतो हेयर आयिल एला चेयालो पेडुतुन्नानु। चूडंडी, अडिगारु अंदुकनि इला मल्ली फ्रेंड्स इदि चूसारा, इदि गुंटकुरुकुल आकु इला उंटदि चूडंडी फ्रेंड्स। मनं गुर्तुपट्टने इक्कड चाला ईजीगा उंटदि। फ्लवर् कनपड़ती चूसरा, चूडा की पड़गंट कूरला उ फ्रेंड्स। मन दी वीजी गुर्तपू पोला अब दी फ्रेंड्स, इधक वाले हेयर फॉल का चला बहुत अंदकने दी तो आई तैयार चूँ फ्रेंड्स। ओके, मेंत बादम पप्पु उसीरकाया వెల్లిపాయ వెల్లిపాయని కచ్చపచ్చగా తంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్। కరేపాకు, మందారం ఆకు, మందార పువ్వులు, ఇలా వంటి రెక్క మందార పువ్వులే తీసుకోవాలి ఫ్రెండ్స్। తర్వాత కోకోనట్ ఆయిల్, నేను ఫ్రెష్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, గానుగ పట్టింది। ఫ్రెష్ ఆయిల్ అయితే చాలా బాగుంటదని। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా బౌల్ లో ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఈ మందార ఆకుల్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। పువ్వులు, మందార పువ్వులు, తర్వాత కరేపాకు। కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ కాకుండా చాలా యూస్ అవుతది। వెల్లిపాయ చూసారా, నేను దంచుకున్నాను చూసారా, దంచి వేయండి, పచ్చిగాట వేయొద్దు। ఉసిరికాయ ముక్కలు, మెంతులు, బాదం, తర్వాత గుంటగరగరకు వేసుకోవాలి। వేసుకున్నాక ఆయిల్ మనకి బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి। ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్। ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి కాసుకుందాము। ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ బాగా కాగింది కదా, చూసారా? ఇవన్నీ కూడా బాగా కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి, చూసారా? బ్రౌన్ ఇప్పుడు ఆయిల్ కూడా చూసారా ఫ్రెండ్స్, మంచిగా గ్రీన్ కలర్ వచ్చింది చూసారా। ఈ మిశ్రమం అంతా అందులో కాగాకే ఇలా వస్తుంది, అందుకని బాగా బ్రౌన్ కలర్ కి వచ్చేదా కాసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ ని ఒక 10 నిమిషాలు చల్లగా చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఒక వైట్ కలర్ కాటన్ తీసుకోవాలి ఫ్రెండ్స్, దాంట్లోకి వేసుకోవాలి। ఇలా ఆయిల్ అందులో పోసుకున్నాక మనం నీట్ గా వడగట్టుకొని గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ ఆయిల్ అన్ని ఆయిల్ అంతా అందులోకి బౌల్ లోకి పడేలా గట్టిగా ఫ్రెష్ చేయాలి ఫ్రెండ్స్। మనకి ఈ మిశ్రమంలోనే ఉంటది ఫ్రెండ్స్ ఆయిల్ అంతా, చాలా వరకు గట్టిగా ఫ్రెష్ చేయాలి। చూసారా, నేను ఆయిల్ లేకన్నా గట్టిగా ఫ్రెష్ చేశాను। ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్ తీసుకొని అందులో ఆయిల్ అందులో నింపుకుంటాం। చూసారా, మంచి డార్క్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్। ఈ ఆయిల్ వాడిన వల్ల మనకి హెయిర్ ఫాల్ కాకుండా, డాండ్రఫ్ రాకుండా హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది ఫ్రెండ్స్। మీరు యూజ్ చేసి చూడండి, కంపల్సరీ చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।